హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆహా, ఎంత బాగుందో. ఈరోజు మన ఛానల్లో అందరూ చాలామంది ఇష్టపడే వంటకం అన్నమాట, సాంప్రదాయకమైన చట్నీ. అదే పచ్చి చింతకాయ పచ్చడి, అంటే చింత తొక్కు అంటారు కదా. మామూలు ముడి చింతకాయ పచ్చడి తీసుకొని దానిలో దోశ విత్తనాలు వేసి, దోశ విత్తనాలు అంటే మనకి ఎన్నో షాప్స్లో దొరుకుతాయి అన్నమాట. ఎలా అయితే ఇవి జీడిపప్పు, బాదము, గుమ్మడి గింజలు అవి దొరికే షాపుల్లో, ఏ పచారీ షాపుల్లో అయినా దోశ విత్తనాలు దొరుకుతాయి. ఆ దోశ విత్తనాలు యూజ్ చేసి చేసిన చట్నీ అన్నమాట, చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒక చూడండి, మొత్తం అవి టోటల్ ఇంగ్రీడియంట్స్, ఒక 2 స్పూన్లు పచ్చి దోశ విత్తనాలు, పచ్చిమిర్చి ఒక 10 to 12 పడతాయి, 10 to 12 వరకు. నెక్స్ట్ జీలకర్ర 1 స్పూను, టమోటాలు 3 టమోటాలు తీసుకున్నాను, పెద్ద ఉల్లిపాయ కావాలి, పెద్ద ఉల్లిపాయ 1. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ సరిపోతుంది చింతకాయ పచ్చడి, మరీ ఎక్కువ పులుపు అవసరం లేదు, సరిపోతుంది అన్నమాట. అది 3 చింతకాయ పచ్చడే వల్ల మనం దాన్ని మిక్సీ అలా పట్టలేదు. నెక్స్ట్ గార్లిక్, వెల్లుల్లి ఒక 10 రెబ్బలు పడతాయి తీసుకొని, మొత్తం అవి ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. కలరింగ్ కోసం జస్ట్ మంచిది కాబట్టి పసుపు యూజ్ చేస్తే మంచిది. ఫస్ట్ ఏం చేయాలంటే, మనం ఇక్కడ దోశ విత్తనాలని ఆల్రెడీ అవి ఎండినవే అనమాట, దాన్ని వేయించుకోవాలి బాండీలో వేసి. బాండీ వేడెక్కిన తర్వాత వేస్తే చూడండి, చిటపట్టలు ఆడుతూ వస్తుంది అనమాట సౌండ్. కొంచెం మరీ మాడకుండా లైట్గా వేగేంత వరకు మంచి స్మెల్ వస్తుంది, వచ్చేంత వరకు ఉండేసి ఆఫ్ చేసేసుకోవటమే. ఇంకన్నీ మనము ఈ పచ్చి చింతకాయ పచ్చళ్ళు ఇంకన్నీ పచ్చివే యూజ్ చేస్తాము, చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేనైతే రోట్లో దంచుతున్నాను, మిక్సీ వేసుకోవచ్చు బట్ రోట్లో దంచితే ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే, ఏదైతే డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో, అంటే జీలకర్ర, సాల్ట్ మిగిలిన ఉన్నాయి, అంటే పచ్చిమిర్చి, టమోటా అవి కాకుండా ముందు వెల్లుల్లి అటువంటి దంచాలి. అవి దంచినాక మెత్తగా పౌడర్ అయిన తర్వాత జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని, చిన్నపాయలు వేసుకొని, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మొత్తం దంచాలన్నమాట. మెత్తగానే పచ్చాపచ్చగానే కాకుండా, రోట్లోనే కాబట్టి మనం ఎంత దంచినా కూడా దానిలో అంత మిక్సీలో వేసినట్లేమి రాదు కాబట్టి, అవి చూసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత పెద్ద ఉల్లిపాయ కట్ చేసాం కదా, దాన్ని కూడా దంచాలన్నమాట. అప్పుడు కొంచెం దంచితే ఏమవుతుందంటే, ఆ ఆనియన్ ఫ్లేవర్ అంతా చట్నీలోకి వచ్చి చాలా బాగుంటుంది. అందుకని అది కూడా మెత్తగా అయ్యేంత వరకు, కొంచెం దంచిన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చి వేసి దంచాలి. అవి మొత్తం, అవి పచ్చిమిర్చి ఎప్పుడైతే మెదిగినాయి అనుకున్నప్పుడు, అంటే మరీ తొక్కుగా కాకుండా కొంచెం మెత్తగా దంచిన తర్వాత, అప్పుడు చింతకాయ పచ్చడి వేసుకోవాలి. ముడి చింతకాయ పచ్చడి వేసుకొని అది కూడా మొత్తం దంచండి. దంచి మెరిగిన తర్వాత అప్పుడు లైట్గా కొంచెం, ఆల్రెడీ ముందే సరిపోయిన సాల్ట్ వేసుకున్నాము, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలిసేటట్టు మధ్య మధ్యలో కొంచెం స్పూన్తో తిప్పుకుంటా, లేకపోతే చేత్తోనైనా మధ్యలో కలుపుకుంటా చూసుకొని మెత్తగా మెరిగేంత వరకు దంచాలి. దంచిన తర్వాత లాస్ట్లో టమోటాలు ఉన్నాయి కదా, ఆల్రెడీ 3 టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాము, ఆ టమోటాలు కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకు, అది కొన్ని టమోటాలు కూడా చూపిస్తున్నాను, టమోటాలు వేసి అవి కూడా మెరిగేంత వరకు, మెత్తగా అయ్యేంత వరకు రోట్లో దంచాలి. దంచిన తర్వాత చూసుకోవాలి, మొత్తం ఒకసారి తిప్పినట్లు కూడా దంచితే మొత్తం కలుస్తాయి అన్నమాట. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి, కొత్తిమీర వేసేస్తే ఇంకా మ్యాక్సిమం పచ్చడిలో వేసే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని, అంటే మొత్తం ఒకేసారి అలా అయితే ఏమీ మెదగవు అనమాట రోట్లో కాబట్టి, మిక్సీలో వేసినట్టు వేయకూడదు. 1 by 1 వేసుకుంటూ దంచుకుంటూ చూడండి, టమోటా వేసేసరికి మొత్తము వాటర్ ఏమి యూజ్ చేయలేదు బట్ టమోటా వేసేసరికి మొత్తం దాంట్లో ఉన్నదంతా అయిపోయి లిక్విడ్గా అలా సెమీ సాలిడ్గా అయింది చట్నీ. ఫస్ట్ అంతా పౌడర్గా ఉంది కదా, అది చూడండి చాలా బాగుంది కదా, చూస్తుంటేనే బాగుంటుంది టేస్ట్ కూడా. దానిని ఇప్పుడు మనము తాలింపు పెడతాం అన్నమాట. తాలింపులో నేను మినపగుళ్ళు ఉన్నాయి కదా, అవే తీసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అవి తీసుకున్నాను. నెక్స్ట్ తాలింపుకి యాజ్ యూజువల్గా ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి,
ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి తుంచకపోతే అవి టప్టప అనేటప్పుడు అవి వచ్చి మనకి పడతాయి అన్నమాట, కంట్లో చాలా ప్రమాదం అవుతుంది. చూడండి నేను అన్నీ తుంచే వేసాను. వేసి అవన్నీ బాగా వేగిన తర్వాత ఆయిల్లో, అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి చట్నీతో తింటున్నప్పుడు అవన్నీ తగులుతూ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ అవి ఫ్రై బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఆనియన్. పచ్చిగా ఉండద్దు, పచ్చిగా ఉండకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఆల్రెడీ చిన్నపాయలు కచ్చా పచ్చాగా దంచుకొని తాలింపులో వేసేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసేసి మొత్తం అంతా ఒకసారి తిప్పుకొని వేగేంత వరకు చూసుకోవాలి. చూసుకొని ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ పచ్చడి రోట్లో దంచి పెట్టుకున్నాం కదా, ఇది అంతా వేగిన తాలింపు అంతా తీసేసి ఆ చట్నీలో వేసుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది. మనకి చూడండి ఎంత బాగుందో, కలరింగ్గా చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది కదా. చూడండి మీరు కూడా అందరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది, నమ్మండి అందరూ, చాలా చక్కగా వస్తుంది టేస్టీ. అంటే ఎలా అంటే ఆ రోజు కంపల్సరిగా ఒక రెండు ముద్దలు ఎక్కువ తినాల్సిందే, అంత బాగుంటుంది చట్నీ. దీంట్లో వేడివేడి అన్నం, చింతకాయ పచ్చడి, ఈ పచ్చి చింతకాయ పచ్చడి, నెయ్యి, గడ్డ పెరుగు తిన్నామంటే ఇంకా ఆ రోజు అయిపోయినట్టే అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట, పొట్ట నిండిపోతుంది. అంటే ఏదో స్పెషల్ కర్రీస్ నాన్ వెజ్ అలా కాకపోయినా దీంతో కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా రెయినీ సీజన్లో అయినా మామూలుగానే చాలా బాగుంటుంది. అందరూ ఈ పద్ధతిలో ట్రై చేయండి. చింతకాయ పచ్చడి, పచ్చి చింతకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ త్వరలో మీకు ఎలా వేయించిన చింతకాయ పచ్చడి ఎలా చేయాలో కూడా నేను మీకు చెప్తాను. దేనికి దానికి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అంటే వేరే ఇంగ్రీడియంట్స్ కొన్ని యాడ్ చేసి చేస్తారు, చాలా బాగుంటుంది అది కూడా. నేను త్వరలో అది మీకు ఆ రెసిపీ పెడతాను. దీన్ని కూడా అందరూ చూడండి, ఈ పద్ధతిలో ట్రై చేయండి. మీకు రెసిపీ నచ్చితే అందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.